హేయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? అంటే ముఖ్యమైన విషయమని నీకు తెలీదా? ఎస్టేట్ లో కొంచెం బిజీగా ఉన్నానే. ఇప్పుడేంటి మీ మామ విషయంగా? ఏమిటంత ఈజీగా నేసావ్? ఆయనేమో నెక్స్ట్ ముహూర్తానికి పెళ్ళని చెప్పేసి వెళ్ళాడు. మీ నాన్నేమన్నారు? ఆయనేమంటారు? సర్ది చెప్పాలని చూశారు కానీ ఆయన సీరియస్ అయ్యాడు. నాకు తెలిసిన దానికి ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు. నేను ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో ఉండలేను. నా పరిస్థితి తెలిసి ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నా? నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? ఏయ్, నీకేమైనా మెంటలా? సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట. సరే, కోయంబత్తూర్లో ఉన్న గ్రేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం, అదే మనకు సేఫ్టీ. ఏ, ఈ ఇంటికి తీసుకెళ్తే ఏంటి? మీ మామయ్య ఇల్లు కనిపెట్టలేడా? గ్రేసి వాళ్ళ ఇల్లేనే మనకు సేఫ్. ఓకేనా? చెప్పేది విను. రా. ఏ, ఇంకొంచెం దూరంగా వెళ్ళి కూర్చో. అలాగా? ఇదే కరెక్ట్. అటు పక్కన ఉండు, నేటు పక్కన ఉంటా. ఓకే ఓకే. నాదొక ఐడియా. ఎవరికి తెలియకుండా దీన్ని తీసుకెళ్లి బయట పడేద్దామా? ఆ, పడేద్దాం. రా రా. పద పద.